మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోణి. ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున, నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేమి ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవించే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువ వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడు. పెద్ద ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 తిడతారు మనల్ని, భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాట ఇస్తే ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు ఇచ్చారు, ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం, మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుణ్ణి, మీ సోదరుల్లో ఒకడిని, మీ అన్నదమ్ముల్లో ఒకడిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నా, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్లి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈరోజు ఉన్నారు, ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్లి నేను నాన్నగారి దగ్గర తీసుకెళ్లి మరి మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. నాకు ఇట్రామ్మా, మీరు ఇట్రామ్మా సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కుటుంబాలని, కుటుంబ కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని, కుటుంబాన్ని వేరు చేస్తామా, కుటుంబాన్ని కలుపుతాం. ముద్రగడ గారిని, కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చేయం, అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం. యనమల దివ్య గారిని కూర్చోబెట్టి అఖండ మెజారిటీతో కల్పించండి సైకిల్ గుర్తు మీద. వంగల్పూడి అనిత గారు, అమ్మ మీరు ఇటువంటి పాయికరావు పేట నుంచి పోటీ చేస్తున్నారు, జనసేన మద్దతుదారులందరూ మరి అందరూ భారీ మెజారిటీతో గెలిపించండి. నా సోదరుడు ఉదయ శ్రీనివాస్ ఉన్నాడు, వారిని గాజు గ్లాస్ గుర్తు మీద గెలిపించండి. నేను మీకు ఈరోజున మాట ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప, కుటుంబాలని కలుపుతాం తప్ప వేరు చెయ్యం, మేము నిలబడతాం మాట మీద. అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారికి ఇక్కడ లేకపోయినా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన
కాంతి గారు మీ ఆశీస్సులు కోరడానికి వచ్చారు, మనకు మద్దతు తెలపడానికి వచ్చారు. మనకి తల్లి దేవి నవరాత్రులు అమ్మ మీ మీ సోదరి యనమల దివ్య గారు 4వ నెంబర్ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, వారికి భారీ మెజారిటీతో కల్పించండి. వంగల్పూడి అనిత గారు పాయకరావుపేట నుంచి 1వ నెంబర్ మీద, 1 నెంబర్ సోదరుడు ఉదయ శ్రీనివాస్. మనకి తలుపులమ్మ తల్లి దీవెనలతోటి శక్తి, మనకేం దేవీ నవరాత్రులు చేస్తాం. నంబర్ 9 దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాస్ మీద, 9వ నెంబర్ చాలా మంది దొంగల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు, మన ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు 9వ నెంబర్ మీద ఉన్నారు. తల్లి దీవెనలతోటి దేవీ నవరాత్రులు గుర్తు పెట్టుకోండి. జనసేన పార్లమెంట్ అభ్యర్థి అంటే దేవీ నవరాత్రులు 9 గుర్తు పెట్టుకొని బలమైన మెజారిటీతోటి మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉదయ్ గారు మీరు ఇట్లండి. ఇంతమంది తుని ప్రత్యేకత, ఆడబిడ్డల ఆశీస్సులు, తలుపులమ్మ తల్లి ఆశీస్సులతోటి మనం కూటమి అఖండ విజయం సాధిస్తున్నాం. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం, వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. తల్లి తలుపులమ్మ తల్లికి మరోమారు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఉన్న సోదరి మండలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు ముద్రగడ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంకొక మారు అందరికీ మీకు చెప్తా ఉన్నాను. కులాల్ని కలిపేవాడిని, వ్యక్తుల్ని కలిపేవాడిని, సమాజాన్ని కలిపేవాడిని, కుటుంబాల్ని కలిపేవాడిని తప్ప కుటుంబాల్ని వేరు చేసేవాడిని కాదు. ఆడపడుచుల ఆశీస్సులు కావాలి, అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరి కాంతి గారికి నా ప్రత్యేకంగా తలుపులమ్మ ఆశీస్సులు మీకు ఉండాలి. మీరు అన్ని రకాలుగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఆ తలుపులమ్మ తల్లిని కోరుకుంటూ ఇక్కడున్న వంగల్పూడి అనిత గారికి, యనమల దివ్య గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి. నిండు నూరేళ్ళు మీరు ఆనందంగా ఉండాలి, విజయంతో ఉండాలని కోరుకుంటూ ఇంత మండు టెండలో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ, వాలంటీర్స్ కి, ప్రతి ఒక్కరికి ఇంత మండు టెండలో నలిగిపోతున్న మీ అందరికీ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యాలతోటి, ఉపాధి అవకాశాలతోటి, సంపదతోటి, రైతు క్షామం లేకుండా క్షేమంగా ఉండేలాగా ఆ తలుపులమ్మ తల్లి దీవెనలందరికీ, సకల రాష్ట్రానికి కావాలని కోరుకుంటూ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలు, బీసీ కులాలు, ఓసీ కులాలు అందరూ ఆనందంగా ఉండాలి, భవిష్యత్తు మనది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.